ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాలలో ఒకటి ఏంటంటే, అంటే కరోనా కారణంగా సెకండ్ వేవ్ వచ్చింది, భయం పడదాం, బెదురుదాం, సేమ్ టైం జాగ్రత్తగా ఉందాం, అదే సందర్భంలో ప్రాణాలు పోతాయి అనేటువంటి భయాందోళనల్ని తగ్గించుకుందాం, తద్వారా జాగ్రత్త పడదాం. మనం అజాగ్రత్తగా ఉండమన్నో నిర్లక్ష్యంగా ఉండమన్నో కాదు, అతిగా భయపడి మానసికమైనటువంటి సంక్షోభం తెచ్చుకోవద్దు అనేది నేను అనేకసార్లు ప్రస్తావిస్తున్నటువంటి అంశం. ఇక్కడ సీరియస్నెస్ని తగ్గించి చూపెట్టట్లా, సీరియస్నెస్ అనేటువంటి దానితోనే పాటుగా పాజిటివ్నెస్ కూడా చూసుకుందాం. రికవరీలు భారీ ఎత్తున పెరుగుతానే ఉన్నాయి, 291,000 దాకా కేసులు, 385,000 దాకా వెళ్తే రికవరీలు కూడా 291,000 దాకా ఉంటాయి. అది సరి చేసుకోవాల్సింది నడుస్తూ ఉంటుంది ఒక పక్కన. సేమ్ టైము సెకండ్ వేవ్ అనేది వేగంగా ప్రాణాలు తీసేస్తుంది అని కంగారు పడక్కర్లేదు. అది కీలక, అంటే అనారోగ్యపు తీవ్రత ఉన్నటువంటి వాళ్ళల్లోనే తప్పించి మిగతాది కాదు అన్నది గుర్తుపెట్టుకుందాం. చాలామంది చనిపోతున్నారు నిజం, అదే సందర్భంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు లక్షల్లోనే ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇందులో ఒక తాజాగా గజియాబాద్లో 8 రోజుల పాప బ్రతికింది, అది ఇంపార్టెంట్. గజియాబాద్లోని యశోద ఆసుపత్రిలో ఈ 8 రోజుల బాధిత శిశువుకి శ్వాస సంబంధిత సమస్యతో బాధపడింది. వైద్యులు ఆ శిశువుని వెంటనే చికిత్స చేస్తే కరోనా సోకిందని గుర్తించారు. కోలుకుని ప్రస్తుతం బాలుడు కరోనాను జయించాడు. శిశువుకి తాజాగా నెగిటివ్ రిపోర్ట్ రావడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇది ఒకటి. ఇంకొకటి, మొన్ననే 104 ఏళ్ల వృద్ధుడు కోలుకున్నారు. 104 ఏళ్ల వృద్ధుడు కరోనాతో తీవ్రమైనటువంటి పరిస్థితి, ఊపిరితిత్తుల ప్రాబ్లం, ఆక్సిజన్ ప్రాబ్లం కూడా వచ్చింది. తను 8 రోజుల తర్వాత ఆసుపత్రిలో కోలుకున్నారు. కాబట్టి కోలుకునేటువంటి అవకాశాలు కూడా 100కి 99 ఉన్నాయి. 1% భయము ఉండాలి, సేమ్ టైం నిర్లక్ష్యం పనికిరాదు. ఇదొక్కటి గుర్తుపెట్టుకుందాం.